అనో ఓనా, ఆమె వచ్చినా మిగిలిచ్చదని రెడీగా ఉంటావు ముందుంటాను తెలుసుగా అన్న. ఈ విషయంలో ఏంది అట్ట మాట్లాడతా? ఏమి ఎట్ట జరుగుతుంది ఎలక్షన్? ఏంది కథ? ఏం నువ్వే చెప్పాలి. ఏందా ఎవ్వరం ఏంది ఆ దాడులేంది ఆ పరిస్థితి ఏంది? దీని ఉండు ఇది ఉద్యమంగా ఈ కండువాను దీన్ని మడత పెట్టి పక్కన పెడదాం. వాళ్ళు చెప్తావు నువ్వా, నువ్వు జరిపినావా? ఏడవసాడు పెడతావులే, ఇబ్బంది ఏమి నీకు ఇప్పుడు? అంటే ఏడ పెడతావులే అని ఏడవసాడు పెడతావులే. ఏం ఎందుకు తీసావు ఇప్పుడు? ఎండలు ఎట్టున్నాయి బయట అర్థం కాల, అందుకని తీసి పెట్టినా. ఓటె ఊరికే చూసా. నాదేం ఉందిలే గాని ఏంది అక్కడ ఎవ్వరం ఏంది చెప్పు అసలు? పోలింగ్ బూతుల దగ్గర ఎవ్వరం ఏంది అసలు? ఏంటి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, చేస్తున్నారు, కొట్టద్దు. మరి మనకి తేడా జరిగితే కొట్టడమే. ఎవడిని మెళ్ళలు ఇరుగుతాయి, పుట్టి మడత పెట్టి అనాల్సిందే. ఇంకా ఏంటి ఆడోళ్ళు కూడా చూడకుండా ఆడోళ్ళని కూడా కొట్టేస్తున్నారు కదా. ఆడోళ్ళని కొట్టేదే, మగవాళ్ళని కొట్టేదే, మోహన్ని కొట్టేదే, పట్టుకునే వాళ్ళని కొట్టేదే. దేవుడైనా కొట్టాం. మరి అట్లా కొడితే ఓట్లు వస్తాయా ఇంకా? 175 గెలుచాం. ఏంటి ఇంత కొట్టినా కూడా? ఎవరు మన కాసా చిన్న మనకి ఎవరు మేము ఓటైందే ఎవరు? ఎట్లా చెప్తావు నువ్వు అసలు? అంత కొట్టినా కూడా 175 అని ఎట్లా చెప్తున్నావు నువ్వు అసలు? కాదు మీ ఇప్పుడు ఉండదు, మనం చెప్తాము నువ్వు ఖచ్చితంగా ఓటీ అంటాము, ఖచ్చితంగా మీకు ఏదైనా అంటది. ఎవరికన్నా ఇబ్బందిలే. డబ్బులు ఇస్తున్నారు కదా, డబ్బులు ఎంత? 2,000, 3,000, 4,000, 5,000, 6,000 ఇచ్చాలా? ఆఖరికి మన బతికేం తెలుసా మీ? ఇది వేసుకోవటమే గుడ్డ అంతేనా? నీకు నమ్మకం వచ్చింది? ఊరికా నీకు? నాకు నమ్మకం గ్యారెంటీ ఉండదు మీ. మరేంది ఈవినింగ్ వరకు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటావు? 175 అంటావు మళ్ళీ? 178 కాదు మీ, నీకేం మెంటలా లేకుంటే ఏమన్నానా? 175 ఆంధ్రాలో గెలుచాం, 2 తమిళనాడు గెలుచాం, 1 అస్సాం. మరేంది అమెరికా పరిస్థితి? అమెరికాలో గెలుస్తారా? జింబాబేలో గెలుచాం, అమెరికాలో గెలిచాం, జింబాబేలో ఖచ్చితంగా గెలుచాం. అక్కడ ఎన్ని? జింబాబేలో ఒకటేలే. ఒకటేనా? అదేందన్నా? నువ్వు యాడ్ నుంచి వచ్చావు? నువ్వు నీకు తెలీదా అన్నా యాడ్ నుంచి వచ్చినాను? నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఈ మాదిరి? నేనే మాట్లాడాలా ఇప్పుడు? ఏమన్నావు నేను వచ్చిన వెంటనే వచ్చినావా అన్నావు?